వ్యాస మహర్షి కుమారుడైన శుకుడు జన్మత పరిపూర్ణుడు వ్యాసుడు కుమారునికి జ్ఞానబోధ చేశాడు సత్యాన్ని బోధించాడు పిదప పరిపూర్ణ జ్ఞానసిద్ధి పొందడానికి జనక మహారాజు వద్దకు శిష్యునిగా శకుణ్ణి పంపాడు జనకుడు మహాజ్ఞాని ఆయనను విదేహ జనకుడు అని కూడా అంటారు విదేహ అంటే శరీర లేనివాడని అర్థం నిరంతరం ఆత్మ భావనలో ఉండేవాడు శుకుడు జ్ఞానార్థి అయి తన వద్దకు వస్తున్న సంగతి జనకునకు ముందే తెలుసు అందుచేత ఆయన ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు శుకుడు రాజప్రసాదం సింహద్వారం వద్దకు చేరాడు ద్వార పాలకులు అతన్ని పట్టించుకోలేదు వారు అతనికి కూర్చునేందుకు ఒక ఆసనం మాత్రం చూపించారు అతడక్కడ మూడు రాత్రులు మూడు పగళ్ళు గడిపాడు ఏ ఒక్కరూ అతనితో మాట్లాడటం కానీ నీ వెవరివి ఎక్కడివాడివి అని అడగడం కానీ జరగలేదు అతడు గొప్ప మహర్షి కుమారుడు అయినప్పటికీ రాజసౌతపు రక్షక భటులు అతడిని ఏమాత్రం పట్టించుకోలేదు అలా ఉండగా అకస్మాత్తుగా మంత్రులు దండనాయకులు ఇతర రాజోద్యోగులు అక్కడికి వచ్చారు వారు శకున్ని సకల మర్యాదలతో లోపలికి తీసుకుని వెళ్లారు కోటలోని మణిమయ గృహాలు చూపెట్టారు పన్నీటి స్నానాలు చేయించి పట్టు వస్త్రాలు కట్టబెట్టారు ఆ విధంగా సుకున్ని ఎనిమిది రోజుల పాటు రాజభోగాలలో ముంచి తేల్చారు ప్రశాంత గంభీరమైన శుకుని మోములో ఈషన్ మాత్రమైనా మార్పు కనిపించలేదు అతడు కోట బయట ముఖద్వారం వద్ద వేచి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఈ భోగాల నడుము కూడా అలాగే ఉన్నాడు తుదకు శుకుణ్ణి జనకుని వద్దకు తీసుకువెళ్లారు రాజు తన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు వాద్యాలు మనోహర సంగీతాన్ని ప్రస్రవిస్తున్నాయి నాట్యగత్తలు నాట్యం చేస్తున్నారు మరెన్నో వినోదాలతో అలరారుతోంది సభాభవనం అంచుల వరకు పాలతో నిండి ఉన్న ఒక పాత్రను సుకుని చేతికి ఇప్పించాడు జనకుడు ఆ పాత్ర నుండి ఒక్క చుక్క పాలైన భూమిపై పడకుండా ఆ సభచుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ రమ్మని సుకుణ్ణి ఆజ్ఞాపించాడు రాజు సుకుడు ఆ పాత్ర చేత పట్టి సంగీతఘోషతో నాట్యగత్తల అందాలతో ఆకర్షణీయమైన ఆ సభ చుట్టూ ఏడు సార్లు తిరిగి వచ్చాడు ఒక్క చుక్క కూడా పాత్ర నుండి భూమిపై పడలేదు ఆ మనస్సున పోయింది అతడు స్థితప్రజ్ఞుడు ఈ ప్రపంచంలోని ఏదీ ఆకర్షించలేక క్షీర పాత్రతో రాజును సమీపించాడు శుకుడు అప్పుడు జనకుడు ఇలా అన్నాడు నీ తండ్రి నీకు బోధించిన జ్ఞానం నీకు నీవై నేర్చుకున్న జ్ఞానం పరిపూర్ణమైనవి నేను కేవలం వాటిని మాత్రమే తిరిగి నీకు చెప్పగలను నీవు సత్యాన్ని తెలుసుకున్నావు ఇక ఇంటికి వెళ్ళవచ్చు అని అభినందించాడు